వెల్కమ్ టు ఎంజీ గ్లోబల్ ప్రాపర్టీస్ అండి. ఈరోజు మనము కోకాపేట్ లొకేషన్లో ఉన్నాము. ఇక్కడైతే మనకు కమర్షియల్ స్పేస్ అయితే అవైలబుల్ ఉంది సేల్కి. ఈ ప్రాపర్టీలో ఇది వచ్చేసి టోటల్గా 2 ఎకర్స్ అండి. దీని హైట్ వచ్చేసి G+15. దీంట్లో 6 ఫ్లోర్స్ ఏంటంటే కార్ పార్కింగ్కి వెళ్తాయి. రిమైనింగ్ 9 ఫ్లోర్స్ ఏంటంటే మనకు ఆఫీస్ స్పేస్కి వెళ్తుంది. దీంట్లో 900+ కార్ పార్కింగ్స్ అయితే ఉంటాయి. దీంట్లో మినిమం పర్చేస్ వచ్చి 1000 SFT పర్చేస్ చేసుకోవాలండి. ఇది ఓఆర్ఆర్కి బాగా దగ్గరలో ఉంటుందండి. ప్రజెంట్ ఇది ఏంటంటే దీనికి 1000 SFTకి వచ్చేసి 1 crore 10 lakhs అయితే అవుతుంది. అలా మనం కొంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ 70,000 పర్ మంత్ అయితే రెంట్ వస్తుంది. అంటే ఈ రోజుకి 70,000, తర్వాత ఆఫ్టర్ 3 ఇయర్స్ ఏంటంటే దీనికి రేట్ పెరగచ్చు. 70,000 to 80,000 అయితే మినిమం మనకు రెంట్ వస్తుంది పర్ మంత్కి. దీంట్లో మనము ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మినిమం వచ్చి 1 crore 10 lakhs. దీంట్లో నెగోషియేషన్ కూడా ఉంటుంది. బిల్డింగ్ ఏంటంటే ఎంటైర్ బిల్డింగ్ ఒకరికే ఇస్తారండి రెంట్కి, లైక్ డెలైట్ కానీ, అమెజాన్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇస్తారు. పర్ మంత్లీ మనకైతే రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది. మనకు రెంటల్ ఇన్కమ్ వచ్చేసి ఆఫ్టర్ పొజిషన్ అనే తర్వాతే ఉంటుంది, బిఫోర్ అయితే ఏమి ఉండదు. ఇప్పుడైతే కాస్ట్ తక్కువ ఉందండి, తర్వాత పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుందండి. ఈ బిల్డింగ్ టోటల్గా 2 ఎకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఎగ్జిట్ నెంబర్ 1, మినిమం 1000 SFT పర్చేస్ చేయాలి. వీళ్ళు కాస్ట్ వచ్చేసి 11,000 per SFT కోట్ చేస్తున్నారండి. ఇంట్లో నెగోషియేషన్ ఉంటుంది. దీనికన్నా మంచి ఆఫర్స్ ఏమైనా, కాస్ట్ ఏమైనా కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.